నేను ఊరేళ్తున్నా రెండు రోజుల్లో వచ్చేస్తాను ఇల్లు నిన్ను లేనని చెప్పేసి ఎక్కడదక్కడ పిచ్చి పిచ్చి పెట్టుకోవడం కాదు సామాన్ ఎక్కడో అక్కడ పెట్టుకోవాలి అర్థమైందా అర్థమైంది ఓ పెద్ద ఈవిడు గనుక రోజు చదువుతుందని నీట్గా పెట్టుకోవాలంట పెట్టుకుంటారులే ఏంటి టీవీ పెట్టుకొని శుభ్రంగా కూర్చున్నావు పనంతా అయిపోయిందా అయిపోయింది అత్తమ్మ పొద్దునే లేచేసేసుకున్నాను వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక వంకలు ఎత్తుకుంటది తిట్టడానికి వంటగది కూడా నీట్గానే పెట్టుకుంది ఇట్లనే నన్నే సర్దుకుంటది నీట్గా సర్దుకోవాలి కదా చెత్త చెత్తగా ఒకటొకటి లేదు సమానం లేదు ఏం లేదు ఇట్లా పెట్టుకోవాలా ఇట్లా పెట్టుకోవడానికి కాదు ఏం రాదు మంచిగున్న డబ్బాలన్నీ తీసి మళ్ళీ మళ్ళీ సర్ది నీట్గా పెడుతుందంట వంక తిట్టడానికి అంతే నేను లేకపోయే వరకు ఎట్లా చేసిందా చూడు సరే అత్తమ్మ ఇలానే పెట్టుకుంటానులేండి ఎక్కడికి వెళ్తుంది ఇది నా కొడుకు షాపింగ్ అనే వరకు నీ జ్వరం అంతా ఎక్కడ పోయింది అత్తమ్మ వెళ్ళొస్తానే వెళ్ళేసిరా నీ పని చెప్తాను వచ్చినాక బాయ్ మా అత్త వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరికి బాగా ముచ్చట్లు ఎక్కువైనాయి వంట చేసేది ఏం లేదా కూర్చొని ముచ్చట్లు పెట్టు వస్తున్నా అత్తమ్మ ఏ నువ్వు చేసేదేముంది ఖాళీయే కదా నువ్వు వెళ్ళి చేయి వంట సర్లే అండి నేను కోడలుగా ఉన్నప్పుడు నేనే వంట చేయవలసి వచ్చింది అత్త అయిన తర్వాత కూడా నేనే వంట చేయవలసి వస్తుంది ఏంటిదో ఏమో ఎల్లమ్మా ఎల్లు అత్తనికి అసలు సాయం చేయదని చోటు కోసి అందించు సరే అండి సరే అత్తమ్మా ఉల్లిపాయ కోయమంటారా ఎందుకులేమ్మా మళ్ళీ మా అత్తయ్య గారు చూస్తే అన్నే తిడుతుంది నువ్వు వెళ్ళమ్మా నేను చేసుకుంటా ఏంటి మళ్ళీ దాన్ని ఏదో అంటున్నావు దానికి వంట వార్పు నేర్పవా ఏంటి నువ్వు నేర్తేనే కదా అది నేర్చుకునేది నేను నీకు ఎన్ని నేర్తాను ఇన్ని వంటలు వచ్చినాయి ఇదంతా నేను నేర్పిన విద్యే కదా మా కోడలికి వంట చేయమన్నా నన్నే తిడుతుంది నేర్పియకపోయినా నన్నే తిడుతుంది ఈమె తన పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అమ్మ మా అత్తతో బాగా అయింది కాకపోతే మా మనవరాలు ఎప్పుడు తిట్టడమే